ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పై ఆర్డబ్ల్యూఎస్డిఈ సాంబయ్య ఏఈ వేద స్వరూపణి అధికారులతో పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పథకం అమలు, నీటి సరఫరా, నాణ్యత పరీక్షలు తదితర అంశాలపై చర్చించారు. నీటి నాణ్యతపై టెక్నీషియన్స్ పరీక్షలు చేసి చూపించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం అమలుకు మండలానికి 13,63,00,000 మంజూరు కావడం జరిగిందన్నారు. 7 మంది సభ్యులతో కలిపి గ్రామంలోని సౌకర్యాల గురించి ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీటి పథకాల కోసం ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, మండల నాయకులు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ భీమయ్య, మాజీ వార్డు సభ్యులు ఈరన్న, నాయకులు పవన్ కుమార్, విఖ్యాత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మొత్తం 7 మంది సభ్యులతో కలిసిన కమిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు రాబోయే 5 సంవత్సరాల్లో ఏమేమి జరగాలి, మన విలేజ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏమేమి మనకు కావాలి, మా దగ్గర కొత్త కొత్త ఇల్లులు అన్నది పేరవుతూ ఉంటాయి, వాటికి మళ్ళీ ట్యాప్ కనెక్షన్స్ కావాలి, ఈ సంవత్సరం మన విలేజ్లో ఏమున్నాయి, నెక్స్ట్ సంవత్సరానికి ఏం కావాలి అన్నది ఒకే మీ గ్రామంలోనే ఉంటూ ఆ విలేజ్ యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటూ కాంట్రిబ్యూషన్ కూడా విలేజర్స్ నుంచి ఇవ్వాలన్నమాట. సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి, వీటిని మళ్ళీ తిరిగి మనము ఏ విధంగా ఉపయోగించుకుంటాము అంటే ఇవి అన్ని విలేజ్ కమిటీ పేరు పైన ఒక దాంట్లో ఒక అకౌంట్ అన్నది ఓపెన్ చేస్తాం, దాంట్లోకి ఈ డబ్బులన్నీ పడతాయి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రంతో ఈ జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన నిధులు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కువ తీసుకురావడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మొదటిది ఈ సద్వినియోగం చేసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు మంత్రాలయంలో చెప్పినారు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, అట్లా రకరకాల మన అనేకమైన గ్రామాల్లో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఒక దగ్గర డిస్ట్రిబ్యూషన్ లైన్ సమస్య కావచ్చు, ఒక దగ్గర కనెక్షన్ సమస్య కావచ్చు, ఒక దగ్గర వైద్య సమస్య కావచ్చు, ఒక దగ్గర బోర్వెల్ సమస్య కావచ్చు, ఇలా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ 4 గోడల మధ్య కాకుండా ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పెద్దలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా ఈ కమిటీ చేస్తున్న కమిటీకి సంబంధించిన పెద్దలు అన్ని సహాయ సహకారాలతో మీరు ఒక ప్లాన్ రూపొందించి ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ అందరూ ఒక